అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది అక్కడి నుంచి అదిగో 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 ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే మన్న పాతిక ఎకరాలు ఇదిగో మళ్ళీ పాతిక ఎకరాలు అంటావేమయ్యా స్వామి నీది మొత్తం 5 ఎకరాలే నన్ను అనవసరంగా ఇరికించబాక మధ్యలో నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్కపరంలో బండలు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు భూకంపానికి దొర్లయ్యా లేదు నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి నిజమా నిజమే ఏంట్రా నేను ఏం చెప్పరా మీరు నమ్మరు నేను రాజునంటే మీరు నమ్మరు మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు ఆ నిజమా నోరు కప్పదెరిచాడు తెలిచాడు తీరా ఇంతే బాబు ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు నువ్వేమైనా అనుకోవయ్యా ఇదిగో కాగితాలు ఇదిగో పొలము నీ ఇష్టమైతే ఉంచుకో నష్టమైతే బయలుదేరు నా గుడుగు నాకు ఇవ్వు నాకెప్పుడు ఇచ్చావు ఇది నాది ఇచ్చాడు కదా నా గుడుగు అయితే నాది ఇది ఇవ్వను నా గుడుగు అయితే పట్టుకోమని ఇస్తే ఎవరు